ఇది దీంట్లో పడిపోతుంది పాల. పర్మిషన్ అంటే తీసుకున్నారా? ఏం తినేటట్టు లేదు. గ్యాస్ సిలిండర్ ధరలను పెట్రోల్ డీజిల్ ధరలను ఏం తినేటట్టు లేదు. పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే నిత్యావసర వస్తువుల ధరలను మహిళలపై పెనుభారం. గ్యాస్ 450 రూపాయలు ఉండే గ్యాస్ 900 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మరి ప్రజల చేత ఓట్లు వేయించుకుని ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు చేయూతనిస్తామని ఈవేళ గ్యాస్ ధర 900 పెంచేసి బడుగు బలహీన వర్గాల బ్రతుకులను అయోమయంలో ముంచింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఇవాళ పెట్రోల్ ధరలు మనకి 110 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం 35 రూపాయలు, రాష్ట ప్రభుత్వం 35 రూపాయలు, 70 రూపాయలు తీసేస్తే ఈవేళ 40 రూపాయలు అసలు ధర. వీళ్ళు పన్నులు రూపేణగా రాష్ట కేంద్ర ప్రభుత్వాలు మరి సామాన్య మానవులపై సామాన్య మనుషులపై మరి అధిక భారం మోపి ఈవేళ వాళ్ళు పాపం గడుపుకున్నారంటే దానికి నిరసనగా ఈవేళ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మహిళా మరి అరకు పార్లమెంటరీ మహిళా వారి ఆదేశాల మేరకు ఈవేళ ఈ నిత్యావసర వస్తువులన్నీ తగ్గించమని నిరసన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పెంచిన గ్యాస్ డీజిల్ ధరల వెంటనే పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వెంటనే పెంచిన నిత్యావసర వస్తువుల ధరల వెంటనే ఈ ప్రభుత్వం ఉండి వైఖరి. Thank you.